పెద్దపేట గ్రామంలో కొనుగోలు కేంద్రానికి అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచి సలీం గారికి, అదేవిధంగా ఎంపీటీసీ రాజేశ్వర్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మరియు వైస్ చైర్మన్ శ్రీను గారికి, మరియు ఈ సమన్వయ అధ్యక్షులైన తమ్ముని గారికి, మరియు అన్ని పార్టీల అధ్యక్షులకు, మరియు ఇదే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన జెడ్పీటీసీ అన్నగా తిరుమలన్న గారికి, మరియు అదేవిధంగా మేడం ఎంపీపీ మేడం శారదా మేడం గారికి, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారికి, మరి అదేవిధంగా సొసైటీ డైరెక్టర్ మన రాజన్న గారికి, అదేవిధంగా మా యొక్క సొసైటీ డైరెక్టర్లు శ్రీను గారికి, మన నరేందర్ గారికి, మా సీఓ గారికి, వీరందరికీ కూడా పేరు పేరున అమ్మారపేట గ్రామ తమ్ముడు సత్యవన గారికి, అందరికి కూడా పేరు పేరున అంబారపేట పక్షాన మరియు మన బీపేట సొసైటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులందరికీ మరియు రైతాంగాన్ని అందరికీ కూడా వారికి పాదాభివందనాలు సార్. ఈరోజు అంటే గత 4-5 సంవత్సరాల నుంచి మీ కొనుగోలు కేంద్రాలు వడ్లు తీసుకురావడం, కొనడం మన తెలంగాణ మనం ఏర్పరచుకున్న తర్వాత కేసీఆర్ యొక్క ఉద్దేశం ఏంటని రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు కాబట్టి దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా మన వైపే చూస్తున్నాయి. తెలంగాణలో అభివృద్ధి రైతులకు ఏ రకంగా సేవ చేస్తుండో అనే ప్రతి ఒక్క రాష్ట్రం కూడా మన దిక్కే చూస్తుంది కాబట్టి మనము మన యొక్క కేసీఆర్ గారికి మన రైతాంగ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మునుముందు కూడా దేశంలోనే ఒక పార్టీ కూడా బీఆర్ఎస్ని పార్టీ పెట్టిండు, అది కూడా మునుముందు పోయి దేశంలో ఉన్న రైతులందరికీ కూడా ఇదే సేవలు అందించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా గత సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మన సీను గారు కానీ అన్న జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, సర్పంచి, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా లారీలు తొందరగా తెప్పించి అందులో ఎంఆర్ఓ గారి సహకారాలు కూడా ఆమె కూడా ఇమీడియట్లీ ఫోన్ చేయంగానే ఇక్కడికి లారీలు పంపడం, రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఇప్పటివరకు కూడా జరగలేదు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా 24 గంటల నుండి వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా రైతులకు ధాన్యం రైస్ మిల్లర్లకు చేరవేయడం కూడా జరిగింది. ఆ కరోనా విపత్తి టైంలో కూడా ఎన్నో లారీలకు ఇబ్బందులు జరిగినా కూడా అధికారులందరూ ప్రజాప్రతినిధులందరూ సహాయ సహకారాలతో ముందుకెళ్ళి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా చేసిన ఘనత మన తెలంగాణ. కాబట్టి రైతు రాజు కావాలనే సంకల్పంతో మన కేసీఆర్ ముందుకు పోతుండు కాబట్టి మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత రైతులు ఏ విధంగా అభివృద్ధి చెందో మీ అందరికీ తెలిసే, ఎందుకు రైతు బీమా, రైతు ఇన్సూరెన్స్, పెట్టుబడి అన్ని రకాలుగా మళ్ళా ఊరూరు కూడా కొనుగోలు కేంద్రాలు ఇవన్నీ చేస్తారు మీ అందరికి కూడా తెలుసు. మీ యొక్క మదిలో కూడా మీ అందరికీ ఉన్నది చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి, ఏ రాష్ట్రంలో రైతులకు ఇవ్వని యొక్క పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఆయన యొక్క దేవుడు ఆయన మా భగవంతుని ఆరోగ్యాలు ఉండాలని మన చిత్తరాంపల్లె గ్రామ పక్షాన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు కూడా మీ గ్రామానికి ఎన్నోసార్లు వచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు, కరోనా టైంలో కూడా వచ్చి ప్రతి రైతులను కానీ ప్రజలకు కానీ యోగక్షేమాలు తెలుసుకున్న మహానాయకుడు మన ఎమ్మెల్యే గారు, వారికి కూడా చిత్తరాంపల్లి గ్రామ పక్షాన మన ఉమ్మిడి మండలాలు 2 మండలాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చిత్తరాంపల్లె మంచి ఊరు, ఎందుకనంటే ఈ యొక్క మీ మండలం విడిపోయిన తర్వాత కూడా మీతోనే 2 మండలాలు మళ్ళీ జ్ఞాపకాలు చేయడము మీ ఊరే కాబట్టి ఇది ఇదే రకంగా ఉండాలి, ఎందుకంటే మనం ఉమ్మడి మండలంగా ఉండాలి. మీకు ఎటువంటి సేవ అయినా సరే అక్కడ వాళ్ళు ఉంటారు, ఇక్కడ మనం ఉంటాం, మీకేమి ఇబ్బంది లేదు, ఏది ఉన్నా సరే అన్ని రకాలుగా ఇంకా మీరే మంచిగా 2 మండలాలతో దోస్తారు ఉంటారు కాబట్టి మీకు ఆత్మీయులు బాగా ఉంటారు కాబట్టి మీరు ఇంకా మంచి వాళ్ళు, మంచి యొక్క మీతోనే మా యొక్క 2 మండలాల గత చరిత్రను కూడా గుర్తు చేసుకోవడం చాలా మేము అదృష్టంగా భావించి ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇట్లా కొనుగోలు కేంద్రాలు ఇనాగ్రహం చేసినప్పుడు మీతో అందరు కలిసిపోవడము మీతోనే కదా, అందుగురించి ఇదే రకంగా ఉండాలి, మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళు చూస్తారు, ఇక్కడ మేము కూడా ఏ రకంగా ఇబ్బందులు రెవెన్యూ పరంగా వాళ్ళు చూస్తారు ఇంకే రకంగా అయినా మేము చూస్తాం. ఈ అందులో భాగంగా దయచేసి మీరంతా కూడా మంచి ప్రతి సంవత్సరం కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు, రైతులు కూడా క్రమశిక్షణతో ఉన్నారు, సీరియల్ ప్రకారం జోకడం కూడా జరుగుతుంది,
చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి, మీకు తెలియని ఏం లేవు. ఆ ఇబ్బందులను కూడా మీరు దాన్ని క్రియేట్ చేయకుండా మెల్లంగానే తొందరగా కూడా ఇక్కడ అంటే ఈ కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రతి సంవత్సరం అన్నిటికన్నా మొదలు ఇక్కడనే క్లోజ్ చేయడం, మంచి ప్రశాంత వాతావరణంలో క్లోజ్ చేయడం జరుగుతుంది. మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కూడా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుండు. ఆయనకు కూడా మీరు ఏమి ఇబ్బంది, ఆయన కూడా అంటాడు చిత్రాంపల్ల గ్రామ రైతులందరూ కూడా చాలా మంచోళ్ళే. ఎందుకంటే మనం కష్టం, మనకు ప్రెషర్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు కాబట్టి వాళ్ళంతా మంచి వాళ్ళు కూడా అన్నారు. అదేవిధంగా మీకు ఎల్లవేళలా రెండు మండలాల నాయకులు, పెద్ద నాయకులు అందరం కూడా 24 గంటలు మీ వడ్లు రైస్ మిల్లకు పోయేంత వరకు కూడా లారీలే కానీ రైస్ మిల్లను కాల్ చేయడం కానీ ఇవన్నీ కూడా మా అధికారులందరూ కూడా ప్రజానాయకులు అందరం కూడా మీకు 24 గంటలు అందుబాటులో ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా మీరు కూడా సీరియల్ ప్రకారమే మీరు అట్లా లొల్లు పెట్టుకోకుండా సీరియల్ ప్రకారం ఇక్కడ ఉన్న ఇన్ఛార్జికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా. ఇంకోటి వేయింగు జోకరం మాత్రం ప్రతి సంవత్సరం ఏ విధంగానో 42 పెట్టాము, అదేవిధంగా 42 పెట్టండి. మనం రైస్ మిల్లకు తొందరగా పంపిస్తాం. ఆ రైస్ మిల్లతో కూడా మీరు ఎటువంటి గొడవ, మీరు అక్కడ పోయి ఆపండి, ఆపితే ఏమైనా ఇబ్బంది చేస్తే మాకు చెప్పండి, కానీ మీరు గొడవలు ఆడకుండా, ఎందుకంటే వాళ్ళకి యూనియన్లు ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ఏదో మాట ఏదో మాట మాట అని అనుకోవడం వల్ల వాళ్ళు రైస్ మిల్లు బంద్ చేయడం జరుగుతుంది. దయచేసి అటువంటి ఏది చేయకండి. ఏదైనా ఇబ్బందులు అయినప్పుడు మేము అందరం ఉంటాం, మేము సర్పంచ్ గారు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు. మా పానం తీస్తాడు, ఇక షోలను మొత్తం ఇట్లా రక్తం తీసేస్తాడు. ఏమైనా మాకు లారీలు రాలేదు, ఇది రాలేదు అంటాడు పాపం. ప్రతిసారి పోయిన సంవత్సరం అయితే అనుక్షణం రోజు 10 ఫోన్ నాకు వస్తుంది కంపల్సరీ. సీరియల్ నెంబర్ చూడండి, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ మ్యాచర్ వచ్చిన తర్వాతనే లోడ్ చేయండి. ఏదైనా డిఫాల్ట్ ఉంటే, ఎందుకంటే 10 మంది రైతులు, అది ఒక్కళ్ళ డిఫాల్ట్ ఉంటే ఈ 10 మందిలు కూడా నష్టపోతారు. ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి, ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇక ఆ రకంగా క్రియేట్ కాకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా మీ రైతులందరూ సహకరించాలని సభాముఖంగా కోరుకుంటూ, మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మా అంత ప్రజాప్రతినిధులు 24 గంటలు మీ సేవ చేస్తూ మీకు అంటే 6 నెలలు కష్టపడి మీరు మీరు పండించిన పంటను ఒక 15 రోజులు మేము కూడా మీకు సాయం చేయాలనే యొక్క సంకల్పంతో ముందుకున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఇంకొక విషయం ఏంటంటే అన్నగారు, మా యొక్క ఈ సొసైటీ ఇక్కడ గోదాం కట్టాలని ఎన్నట్టుంచో అంటారు, అంటే మేము కొత్తగా ఎక్కిన తర్వాతనే మేము అన్నాము కంపల్సరీ అమ్మారపేటలో మంచి గోదాం కట్టాలనే ఒక ఉద్దేశం మేము అంటే పదవి బాధ్యత తీసుకున్నాం కానీ అనుకున్నాము. కాకపోతే ఆ డబ్బులు రాగానే ఉన్న మా బాకీలన్నీ కూడా తీరిపోవడం జరిగింది. ఇప్పుడు మనకు 1 కోటి రూపాయలు మన సొసైటీకి రావాలి, అవి అంతే 1 కోటి రూపాయలు వస్తాయి. ఇప్పుడు కాకున్నా కూడా మా యొక్క డైరెక్టర్లు అందరం కూడా గత 2 నెలల కిందనే తీర్మానం చేయడం జరిగింది, డీసీఓ కూడా పంపించడం జరిగింది. ఇక్కడ సార్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రోగ్రాంలో ఇది కూడా ఇనాగ్రేషన్ చేసి ఇమీడియట్లీ మన సీల్ గారు ఆయన్నే డబ్బులు రాకున్నా అన్నా నేను 5 లక్షలు తీసుకుని మొదలుపెట్టేస్తా, ఇప్పటివరకు పిల్లర్స్ లేచిపో, కానీ అన్యమైన కార్యాల వల్ల సార్ కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయలేదు కాబట్టి సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి అందరికీ కూడా మీ అందరికీ కూడా సహాయ సహకారం ఉండాలి. ఇక్కడ సార్ ఎన్నడైతే ఇనాగ్రేషన్ చేస్తారో మా సొసైటీ యొక్క గోదాం కూడా ఇనాగ్రేషన్ చేయించి తొందరలోనే మా వైస్ చైర్మన్ గారు మా పాలకవర్గాలందరూ కూడా తొందరలోనే లేపి మీకు గోదాం అప్పగిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేడు చాలా చక్కటి రోజు, స్థానిక సర్పంచ్ సలీం గారు, ఎంపీటీసీ రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో పెద్దలు, ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గారు, అదేవిధంగా మండల ప్రజాపరిషత్ ఎంపీపీ సహోదరి శారదమ్మ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ శాంతమ్మ గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు రాజయ్య జనార్దన్ గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అమ్మార్పేట పార్టీ అధ్యక్షులు, రైతు బంధు అధ్యక్షులు అందరం కూడా ఈరోజు శుభపడ్డాం. యావత్ భారతదేశంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రైతుకు పెట్టుబడి సహాయం, పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయటము ఒకే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుంది. ఏ ఒక్క రాష్ట్ర
భారతదేశంలో ఉన్నటువంటి రైతుని అడిగినా ఎక్కడ విధానాలు లేవు. మూడు పథకాలు ఇచ్చిన రైతుకు మద్దతు ధర, పెట్టుబడి సాయం, రైతు బీమా. చాలా చక్కటి కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, దానికి కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ గంపగోవర్ధన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాలను అన్నీ ప్రారంభించడము. చైర్మన్ గారు ఈరోజు లాస్ట్ కొనుగోలు కేంద్రము, రేపు నువ్వా నేనా వడ్లు తోకడం కావాలి, మరి ఏం చేద్దామనే ఆలోచన మన మీద ఉంది. ఇప్పటికే కళ్ళాలు నిండిపోయినాయి. మరి ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు, రైస్ మిల్లర్తో మాట్లాడతారా, కలెక్టర్ గారితో మాట్లాడతారా, ఉన్నటువంటి వాటి ఉండద్దు, రేపటి నుంచి స్టార్ట్ కావాలి. మరి చైర్మన్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ గారు, ఎంఆర్ఓ గారు, నేను దీనికోసం ముగ్గురం కూడా మనం పెద్దల కలెక్టర్ దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి, ఎమ్మెల్యే గారు రేపు వస్తారు, వారు వచ్చిన తర్వాత కూడా మాట్లాడిపించి, ఎందుకంటే మళ్ళీ పోద్దామంటే కూడా ప్లేస్ లేదు, తొందరగా స్టాల్ చేపించే ప్రయత్నం చేయాలని నేను అందరము బాధ్యతనే. ఇక మరి ఆయేశ్వర్ అయితే ముందే వైపు కూర్చుంటాడు కాబట్టి అందరం తొందరగా ఈ కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్ళాలి. ఏ ఇబ్బందులు లేకుండా ఏదైనా ఉంటే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయండి, అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫోన్ చేయండి, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్కి ఫోన్ చేయండి, మీకు ఏ ఇబ్బంది రావు. ప్రశాంతంగా అందరి సహకారంతో జోక్కొని యథావిధంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు. సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జడ్పీటీసీ గారు, తిరుమలన్న గారు, మరియు ఎంపీపీ గారు, మళ్ళా ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గారికి, మరియు స్థానిక ఎంపీటీసీ పిరంగి రాజేశ్వర్ గారికి, సొసైటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు పాలకవర్గం గ్రామస్తులు, మరియు రైతులు, మన ఆర్ఎస్ఎస్ చైర్మన్ మేకల సత్యనారాయణ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మనం ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి వారియులు చంద్రశేఖరరావు గారు రైతులు కష్టాలు ఇబ్బందులు పడకుండా టన్ క్వింటల్కు 2,060 రూపాయలు చొప్పున దిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది. కావున మరియు ఎమ్మెల్యే గంపగోవర్ధన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబార్పేటలో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. వారికి ఈ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంబార్పేటలో కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవ జిల్లా పరిషత్ మెంబరు తిరుమలన్న, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ సేనన్న, అదేవిధంగా ఎంపీపీ చెల్లె శారద నాగరాజు, అదేవిధంగా సింగిల్ విండో వైస్ చైర్మన్ కాక శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా మండల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మేడం శాంత మేడం గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాక ఆదిరాజం గారు, అదేవిధంగా మా గ్రామ ప్రథమ పౌరుడు సహచరుడు ఎండి సలీం గారు, అదేవిధంగా రైతు బంధు కన్వీనర్ అధ్యక్షులు మేకల సత్యనారాయణ గారు, అదేవిధంగా పాలకవర్గము, రైతు విభాగము, రైతులు, గ్రామస్తులు, ప్రెస్ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. విషయం ఏంటంటే, ఇది ఏదో ప్రెస్ మీట్ అనేది భావించకుండా, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం వడ్లు కొనను అని అంటే చాలా పెద్ద మొత్తంలో ధర్నాలు మనమే చేసినాం. వాళ్ళు కొననప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందటికి వచ్చి మనల్ని నష్టం చేయకుండా తక్కువ పంట పెట్టమని చెప్పుకుంటూ కూడా లాస్ట్కి వస్తే వడ్లను కొన్న దృశ్యాలు మనమే చూసినాం, మనమే అమ్ముకున్నాం. ఇప్పటికీ కూడా మళ్ళీ ఆ రేటు వాళ్ళు పెట్టకుండా కానీ కొనకుండా కానీ పోయిన పీరియడ్కు ఇప్పటికీ కొంచెం రేటు పెంచిర్రు. ఆ రేటు పెంచి రైతులకు కనీసం ఎంతో కొంతనైతే చేదోడు వాదోడుగానైతే నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో భాగంగా కేంద్రం తన వైఖరిని మార్చుకొని రైతు చట్టాలను ఏ విధంగా అయితే ఎత్తేసిందో, రాష్ట్రంలో పండినటువంటి వరి ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేయాలి, రెండోది గిట్టుబాటు ధర కూడా ఇవ్వాలనేది ఈ సందర్భంగా అంబార్పేట రైతుల తరఫున ఇక్కడ ఉన్నోళ్ళమందరం డిమాండ్ చేస్తున్నాం బీజేపీ గవర్నమెంట్. కానీ
ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్.